బీజేపీ కోటా సార్ ఎందుకు బీజేపీ ఎందుకంటే ఇన్ని రోజులు చూసాం టీఆర్ఎస్ చూసాం టీఆర్ఎస్ మాకు కాలనీలు అసలు డెవలప్మెంట్ లేదు అంటే రోడ్లు వేసారు ఎందుకంటే పట్టించుకుంటారు లేరు ఒక్కటే పాలన అయిపోయింది వాళ్ళు చెప్పింది మాట వాళ్ళు చెప్పింది నలుగురు ఐదుగురు ఉన్నారు అంతే వాళ్ళదే అయిపోయింది అంత రాజ్యము సో మేము యూత్ అంతా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాము ఎవ్రీ 20 ఇయర్స్ నుంచి మేము చూస్తున్నాము ఇక్కడ మేము పుట్టింది ఇక్కడే పెరిగింది ఇక్కడే 20 ఇయర్స్ నుంచి ఇక్కడ చూస్తున్నాం ఏం చేంజ్ లేదు ఏం లేదు సో యూత్ ఇప్పుడు చేంజ్ చేద్దాము కాలనీలో అన్ని పట్టి లీడర్లు అన్ని తినేస్తున్నారు ఎవరికి మన 10,000 ఎవరికి వాళ్ళ గల్లీ ఇచ్చుకున్నారు వాళ్ళ గల్లీ ఇచ్చుకున్నారు అంతే మేమందరం మాకు కూడా వచ్చినాయి వాటర్ షాప్లోకి వచ్చినాయి అంతా వాటర్ వచ్చినాయి ఎవరికి పట్టించుకుని పట్టించుకో అసలు ఇంటికి కూడా రాలేదు ఎవరు మేము ఇంకా ఆ రోజు ఫోన్ చేసి చెప్పాము కూడా మేము వస్తాం హెల్ప్ చేస్తాం ఉంటాయి అని కూడా చెప్పినా ఆయన మాకు ఎవరు సహాయం చేయలేదు ఏం చేయలేదు అట్లా తింటూ ఉంటారు అందుకని మేము చేంజ్ చేసి పార్టీ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాము జై బీజేపీ మార్పు కోరుకుంటున్నాం జై బీజేపీ భారత్ మాతాకి జై బీజేపీకి అయితే ఛాన్సెస్ ఉన్నాయి బీజేపీ ఛాన్సెస్ ఉన్నాయి మనం 10,000 రూపాయలు అందించాను అన్నారు కదా కేసీఆర్ అది అందరికీ అందాయి అనుకుంటున్నారా లేదు అందలేదు పార్టీ వాళ్ళకి అందని ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి